జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహించు జీవన అన్వేషణ బైబిల్ వాక్య ధ్యానములకు విచ్చేసిన ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మంచిది ప్రియులారా, ఈరోజు మీతో దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపాన్ని భావిస్తూ ఈరోజు మన అంశము బైబిల్లో నుంచి క్రీస్తునందు సంపూర్ణత. ప్రియులారా, మరి క్రీస్తునందు సంపూర్ణత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే బైబిల్లో నుంచి మనం ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 28-29 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయటం, పరిపూర్ణంగా చేయటం. ఏమిటి సంపూర్ణంగా చేయటం, ఏమిటి పరిపూర్ణంగా చేయటం అనేది మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక చెడ్డ అలవాటు ఉండిద్దండి. ఎందుకంటే మన పితడైనటువంటి ఆదాము అవలన మనం ప్రతిసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆజ్ఞను వారు ఏం చేశారంటే అతిక్రమించడం ద్వారా ఆ సాతాన లక్షణాలన్నీ కూడా ప్రతి మనిషిలోకి వచ్చినాయండి. అవన్నిటిని కూడా మరి వారిలో నుండి తీసివేయటమే సంపూర్ణత, పరిపూర్ణత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం చూసినట్లయితే కోపం ఉంది, దాన్ని తీసివేయాలి. అసూయ ఉంది, దాన్ని తీసివేయాలి. ద్వేషం ఉంది, దాన్ని తీసివేయాలి. మత్సరం ఉంది, దాన్ని తీసివేయాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే మానవుడు అంతరంగంలో నుంచే ఏమవుతున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేనటువంటి వారుగా ఉంటున్నారు, పాపులుగా ఉంటున్నారు. అంతరంగంలోనే హృదయం లోపల నుంచే దురాలోచనలు, దొంగతనములు, అబద్ధములు ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయం లోపల నుండే మానవుడు అపవిత్రమైపోతున్నాడు, పవిత్రతను కోల్పోతున్నాడు. దేవుని ఇచ్చినటువంటి సంపూర్ణత, పరిపూర్ణత కలిగిన హృదయాన్ని కోల్పోయాడు మానవుడు. ఎప్పటి నుంచండి? ఆదాము కానించే కోల్పోయాడు. ఇప్పటి వరకు కూడా ప్రతి మనుషుడు కూడా సంపూర్ణతలో లేరు, పరిపూర్ణతలో లేరు. ఎప్పుడు సంపూర్ణత, పరిపూర్ణతలో ఉంటారండి? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు అప్పుడు సంపూర్ణంగా ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా మనలో, ఎందుకంటే మరి దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. ఎందుకంటే మనలో కోపం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, కలహం కానీ, మత్సరం కానీ, క్రోధం కానీ, కక్ష కానీ, అల్లరిత కూడినటువంటి ఆటపాటలు ఏమైనా, గలతీలు రాసిన పత్రిక మనం చూసినది 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, ప్రియులారా మనం చూసినట్లయితే కామోత్రత, ఇలాంటి చెడ్డ అలవాట్లన్నీ మానవుల్లో ఉన్నవి. ఎందుకంటే మనకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు చెబుతున్నాడు అక్కడ దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మరి మోసం చేయకూడదు, పొరుగు వాడిని ఏది కూడా ఆశించకూడదు. ఇలాంటి కొన్ని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో. ఈ ఆజ్ఞల ప్రకారం నడవటమే సంపూర్ణత, పరిపూర్ణత. ప్రియులారా, దేవునికి లోబడటమే సంపూర్ణత, పరిపూర్ణత. దేవునికి లోబడి దేవుని వాక్యం ప్రకారం ఏ మనుషుడైతే జీవిస్తాడో, ఏ మనుషుడైతే నడుస్తాడో, అటు మనుషుడు చూసినట్లయితే దేవుని యొక్క, క్రీస్తు యొక్క సంపూర్ణతలకు వస్తున్నాడు. క్రీస్తు ఎలాంటి వాడో అలా అవుతున్నాడు. క్రీస్తు పాపం లేనటువంటి వాడు, దేవుడు పాపం లేనటువంటి వాడు, పరిశుద్ధుడు. అందుకని మన దేవుని వాక్యంలో చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం అంటున్నాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మిమ్మును సమాధానపరిచెను. చూసారా, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పాపం లేనటువంటి వారు పరిశుద్ధులండి. ఏ పాపం లేనటువంటి పాపం అంటే ఏంటి? కోపమా? పాపమే. ఎందుకు మనం చూసినట్లయితే అసూయ పాపమే, ద్వేషం పాపమే, మత్సరం పాపమే. ప్రియులారా మనం చూసినట్లయితే అక్క ఒక మంచి చీర కట్టిందంటే చెల్లెళ్ళు ఓరవలేదు,
ఎందుకంటే మనం చూసిన ఒక మంచి బిల్డింగ్ అన్నయ్య కట్టేందుకు తమ్ముడు వారలేడు. ఎందుకంటే అన్నయ్య ఒక బిల్డింగ్ కడితే మనం కూడా ఒకసారి దాంట్లోకి వెళ్ళి ఉండొచ్చు. అవసరమైతే ఒక గది మనకి ఇస్తాడు. నాలో అన్నయ్య నేను కట్టుకునేదాకైనా ఒక గది నాకు ఇవ్వండి, ఆయన దయ తలుస్తాడు, అవకాశం ఇస్తాడని అనుకోడు. కానీ ఆయన కట్టకూడదు, నేనే కట్టాలి అనే స్వభావం, ఇలాంటి చెడ్డ స్వభావాలు ఉన్నాయి మనుషుల్లో. ఆ చెడ్డ స్వభావాలు ఎప్పటి నుంచి వచ్చినాయి? ఈ సాతానుడు ఏదైన తోటలో ఉన్న ఆదాము అవ్వాల దగ్గరికి వచ్చిన కాడి నుంచి ఈ చెడ్డ స్వభావాలు మానవులు ప్రవేశించిన మొట్టమొదటి ఆదాము చేసినప్పుడు అవి లేవు, అవమగారం చేసినప్పుడు అవి లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అప్పటి నుంచి వచ్చినాయి, ఇప్పటి వరకు అలాగే ఉండిపోతున్నాయి మనుషులయ్యి. అవి స్టాక్ అయిపోయి మనుషుల్ని ఎప్పుడు కూడా ఆ నిరపరాధులుగా చేయట్లా, నిర్దోషులుగా ఉండనివ్వట్లా. ఎందుకంటే దోషం కలిగిన మనుషులుగా ఉంచుతున్నాయి, పాపులుగా ఉంచుతున్నాయి, పాపం కలిగిన మనుషులుగా ఉంచుతున్నాయి. ఆ చెడ్డ అలవాట్లన్నింటినీ తీసేసుకుంటే ఆయన సన్నిధిని నిర్దోషులంగాను పరిశుద్ధులంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన బిడ్డలమైన మనము ఎలా ఉండాలంటే పరిశుద్ధులంగా ఉండాలి, నిరపరాధులంగా ఉండాలి, నిర్దోషులంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసిన బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 1:1 మనం పరిశీలన చేసినట్టు అక్కడ మరి మనకి 5-6 వచనాల్లో జకర్యా ఎలిజబెత్ వారు యోహాను తల్లిదండ్రులు అన్నమాట. చూసినట్లయితే ప్రియులారా, అక్కడ వారు దేవుని సన్నిధిని వాళ్ళు ఎలా ఉన్నారంటే నిర్దోషులుగా నిరపరాధులు. చూద్దాం చూడండి దేవుని వాక్యం, లూకా సువార్త 1:1. లూకా సువార్త 1:1 మనం వచ్చినట్లయితే 6 వచనం అండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూసినట్లయితే 5వ వచనం కూడా, యూదాదేశ రాజైన ఏరో దినములలో అభయ తరగతుల్లో ఉన్న జక్రయాను ఒక యాజకుడు ఉండెను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా ఎలిజబెత్ వీరిద్దరు భార్య భర్తలు. ప్రియమని దేవుని బిడ్డలారు, వీళ్ళిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నిర్దోషులుగా బతుకుతున్నారు. దేవుని ప్లాన్ అది. నిజంగా ఈ కుటుంబం చాలా మంచి కుటుంబం అండి. వారిద్దరిలో దేవుని లక్షణాలు ఉన్నాయి. అలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారే నిరపరాధులు, నిర్దోషులు. ప్రతి మనుషుడు కూడా వాళ్ళిద్దరిలాగా నేను కూడా బ్రతకాలి అని నిర్ణయించుకోవాలండి. అదే క్రీస్తు నందు సంపూర్ణత, పరిపూర్ణత. మేము మానక బోధించుతున్నాం, ప్రకటించుతున్నామని పౌలు గారు చెప్తున్నాడు. ఈ యొక్క 1:28 అడ్డాడు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము, యేసును ప్రకటించుతున్నాం. యేసు పరిపూర్ణత కలిగిన వాడు, సంపూర్ణత కలిగినటువంటి వాడు. ఆయనలాగా మనందరం కూడా ఉండాలనేది ఆయన ప్లాన్, దేవుని ప్లాన్. దేవుడు ఎలా ఉన్నా మనం బాగా వెండి, బంగారము, కోట్ల రూపాయలు ఆస్తి, 800 ఎకరాల భూమి, లేకపోతే 100 అంతస్తులు 50 అంతస్తులు భవనాలు కలిగి మనం ఉండాలని కాదు దేవుని ప్లాన్. ఒకవేళ దేవుడు ఇస్తే మనం అలాంటి స్థితిలో మనం ఉండొచ్చు, ఉండకూడదని కాదు. అసలు ప్లాన్ ఏంటి అంటే నిర్దోషులంగా మనం ఉండాలి, నిరపరాధులంగా ఉండాలి. ఏ పాపం లేనటువంటి, ఏ తప్పు లేనటువంటి వారు, ఏ చెడుతనం లేనటువంటి మనుషులుగా దేవుని వలే మనం ఉండాలనేది దేవుని ప్లాన్ అండి. నిజంగా ప్రియులు అట్లా ఉండాలని ఆయన జన్మ మనకిచ్చాడు. ఈరోజు లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎలాగుంటున్నారో మనందరికీ తెలుసు. మనం ఎలాగుంటున్నామో మనందరికీ తెలుసు. తెలియనటువంటి వారు ఏం కాదు. ఎందుకంటే ప్రియులారా, మనందరూ కూడా ఆ జ్ఞానం ఉండాలి. క్రీస్తువులే నేను కూడా బ్రతకాలి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. క్రీస్తు పోలు మనం నేను నడుచుకున్నాను అంటే క్రీస్తు ఎలాగో బ్రతుకుతున్నాడో నేను కూడా అలాగో బ్రతుకుతున్నాను, మీరు కూడా నన్ను బట్టి బ్రతకండి అంటున్నాడు. నన్ను మాదిరిగా తీసుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క కొరింది సంఘంతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం కూడా ఎలా ఉంటున్నాం? ఎందుకంటే మన సేవకులు ఎలా ఉంటున్నారు? నిజంగా దేవుని సేవకులైన మనము దేవుని పోలు మనం నడుచుకోవాలి. మనము సంఘానికి మాదిరిగా ఉండాలి, గ్రామానికి దేశానికి మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ఏ తప్పు చేయనటువంటి వారంగా, ఏ పాపం చేయనటువంటి వారంగా దేవుని యాజకులం కనుక బహుభయం కలిగి రెండు తీర్పులు మనకున్నవాడిని గుర్తించుకుని దేవుని యొక్క భయంతోనూ భక్తితోనూ మనం జీవించి మోడలైజేషన్గా ప్రజలకు మాదిరిగా దేవుడు మనల్ని నిలబెట్టాడు, మనం పిలుచుకున్నాడు, మనల్ని వాడుకుంటున్నాడని ఒక జ్ఞానంతో ముందు మనం ఉండాలి. అనేక ప్రజలను ఆయన వైపు నడిపించాలి. అందుకని అబ్రహంతో కూడా మనం చూసినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కన్న 18వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, నీతి న్యాయములగొండ అబ్రహము తన కుమారులు తన సంతానం ఈ తరములన్నీ కూడా
నీతి న్యాయముల గుండా నడవాలనేది దేవుని ప్లాన్ అయి ఉంది. ప్రియమని దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన అందరం కూడా ఉండాలనేది దేవుని ఉద్దేశం అనేది. అదే క్రీస్తునందు సంపూర్ణత, అదే క్రీస్తునందు సంపూర్ణత. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు సంపూర్ణంగా మనం ఉండాలి, క్రీస్తునందు పరిపూర్ణంగా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి, నిర్దోషులంగా ఉండాలి, నిరపరాధులంగా ఉండాలి. అపరాధులంగా మనం ఉండకూడదు, దోషులంగా మనం ఉండకూడదు, మనలో ఏ దోషం కనపడకూడదు. నిజంగా మనం చూసినట్లయితే దానియేలు అనేటువంటి భక్తుడు, 111 మంది మంత్రులు, ఈయన ఒక మంత్రి, 120 మంది మంత్రులు, ఒక రాజు పాలనలో వారు ఉన్నారు. కానీ ఈ 111 మంత్రుల్లో దోషం ఉంది, ఈ 120 మంత్రి దానియేలులో ఏ దోషం లేదు. నిజంగా ప్రియులారా, ఆయన చంపటానికి రాజుగారితో ఒక గొప్ప చట్టం శాసనం చేపించారు, ఆయన సింహాలు గుహలు వేశారు, ఆయన చనిపోయాడు అనుకున్నారు. కానీ నిజంగా ఆయన దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఏ దోషం లేనటువంటి మనిషి కనుక, ఏ తప్పు లేని మనిషి కనుక, దేవదూతలను పంపించి ఆ సింహాల నోళ్ళు ముయిపించి, ఎందుకంటే ఆయన చనిపోకుండా చేశాడు. ఆ సంగతి ఆ రాజు తెల్లవారుజామున వెళ్ళి, దానియేలు చాలా మంచివాడు, ఏ చెడుతనం లేనటువంటి వాడు, చెడ్డ అలవాటు లేనటువంటి వాడు, చనిపోయాడా బతికాడని ఆ రాజు వెళ్ళి చూడటం జరిగింది. చూసినప్పుడు దానియేలు బ్రతికే ఉన్నాడు, సింహాలు ఆయన ఏమీ చేయలేదు. ఆ విషయం చూసిన తర్వాత ఆ దానియేలును బయటకు తీసి, దానియేలు కోసమే ఈ చట్టం శాసనం చేయించారని గ్రహించి, మిగతా 111 మంత్రుల్ని, వారి భార్యలను పిల్లలను కూడా చట్టం లేకుండా శాసనం లేకుండానే వారందరినీ ఆ సింహాల గుహలో వేయించాడు. వారందరినీ కూడా బోయికలతో సహా నవలేసినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దోషులుగా ఉంటే దేవుని కాపుదల ఎంత ఉంది దానియేలు పట్ల. మనం కూడా నిర్దోషులుగా ఉంటే మనం ఎలాంటి సంఘటనలైన యాక్సిడెంట్లు అవ్వచ్చు, రోగాలు అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ అవ్వచ్చు, ఏ ఎలాంటి ప్రమాదం అవ్వచ్చు, అది మనకి ఏ హాని కలగచేయదు. షడ్రక్ మేషక్ అభ్యర్థం అగ్గిని అంటుకోలేదు, దానియేలుని సింహాలు అంటుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆ పౌలు శీలని శరసాలలో వేసినప్పుడు, శరసాలలో దేవుడు భూకంపం పెట్టి వాళ్ళకి పౌలికి శీలకి ఎలాంటి హాని జరగనీయకుండా కాపాడాడు. ఈ విధంగా దేవుని అందు నిరపరాధులుగా ఉన్నటువంటి వారిని, నిర్దోషులుగా ఉన్నటువంటి వారిని, పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. మన నోవాహు జలప్రలయంలో నోవాహుని చంపకోకుండా ఆ వాడ తయారు చేసుకోమని చెప్పి, ఆ వాడలోకి వెళ్ళే వరకు కూడా తన కోపాన్ని ఆపుకుని 120 సంవత్సరాలు ఆగి వాడలోకి ఎక్కించి తలుపులు వేసి జలప్రలయం పైనుంచి ఆకాశం నుంచి వర్షం తుములుగా వదిలి ఆ ప్రజలందరినీ కూడా చంపేసినట్టు చూస్తున్నాం. దేవుని కాపుదల ఉండిద్దండి. నిర్దోషులుగా ఉండటం ద్వారా మనకు కలిగే ప్రయోజనం, కలిగే లాభం ఏంటంటే, మనకి దేవుని కాపుదల ఉంటుంది, ఎలాంటి నష్టం మనకు జరగదు, ఎలాంటి మరణం జరగదు, ఎలాంటి కీడు మనకు రాదు. ప్రియమని దేవుని బిడ్డలారా, నిర్దోషులుగా ఉంటే, నిరపరాధులుగా ఉంటే మనకి ఏమి లాభం అని చాలామంది అనుకుంటారు, ఏమి ప్రయోజనం అనుకుంటారు. దానిలో ప్రయోజనం ఉందండి. దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఆయన భక్తులైనటువంటి వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. వారు పేదవారు, ఏమి డబ్బులు లేనటువంటి వారు, వారు ఒట్టి మనుషులుగానే ఉన్నారు. కానీ అట్లాంటి మనుషుల్ని ప్రధానమంత్రిగా చేశాడు యోసేపుని, దానియేలును కూడా ప్రధానిగా చేశాడు, మంత్రుల్లో ఒక ప్రాముఖ్యమైన మంత్రిగా చేశాడు. రాజు దావీదును మరి ఎండగెండి వానగ తడిసి అరణ్యంలో గొర్రెలను కాసుకునే మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదును రాజుగా చేశాడు. ఈ విధంగా ఎంతో ఘనత ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా నిర్దోషులంగాను, నిరపరాధులంగాను, పరిశుద్ధులంగాను, క్రీస్తునందు సంపూర్ణంగా ఉంటే మనకు కూడా అలాంటి ఆశీర్వాదాలు మనకుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని పౌలు గారు ఎంతో కష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ కొలసి ప్రజలతో చెబుతున్నాడు క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలని. ఇంకా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయంలోనే మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అంటున్నాడు చూడండి, 25వ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిసాడుకున్నైతిని. అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది అనగా మీ అందు క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచను. హల్లెలూయా. ఏమిటి మర్మము? పరిశుద్ధత. ఏమిటి దేవుని యొక్క మర్మము? నిర్దోషత్వము. దేవుని యొక్క మర్మము నిజంగా ప్రియులారా, ఆ సంపూర్ణత, పరిపూర్ణత మనం కలిగి ఉండాలనేది దేవుని మర్మం. అదే వారు ఆ మర్మాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు పౌలు గారు ఈ కొలసై సంఘానికి ప్రకటిస్తూ ఉన్నాడు, కొలసై సంఘానికి వివరిస్తూ ఉన్నాడు.
నిజంగా మనలో ఏ అరమరక లేకుండా, ఏ దోషం లేకోకుండా మనందరం కూడా దేవుని ఎదుట నిలబడాలని, దేవుని సన్నిధిలో నిలబడాలని. ప్రియులారా, మనం చూసిన ఆదికాండం 17 అధ్యాయంలో కూడా చూసినట్టయితే అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం మనం చూసినట్టయితే 17 అధ్యాయము చూడండి. 17 అధ్యాయము మొదటి 1-2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ సందర్భంగా వాక్యాన్ని అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతను ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుసుసు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. ప్రియులను మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, నా సన్నిధిలో నిందారహితంగా, తన సన్నిధిని నిందారహితంగా ఉండాలని, సంపూర్ణంగా ఉండాలని. పౌలు గారు చెప్తున్నాడు, తన సన్నిధిని సంపూర్ణంగా ఉండాలని ఆయన ప్రయాసపడుతున్నాను అని చెబుతున్నాడు. మనం చూసినట్లయితే 1 అధ్యాయము 28-28, తన ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని, సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. ఎందుకంటే ఆ బుద్ధి ఏమిటి? ఏ యొక్క తప్పు లేని వారుగా ఉండాలని. బుద్ధి అనేటటువంటిది, ఇది మనం చూసినట్లయితే బుద్ధి గలవాడు ఇల్లు కట్టాడండి, బుద్ధి లేనివాడు కాడు ఇల్లు కట్టాడు, బుద్ధి లేనివాడు ఇసుకమే కట్టాడు, బుద్ధి గలవాడు బండమే కట్టాడు, వానలు కురిసిన వరదలు వచ్చినాయి, వాని ఇల్లు కూలిపోయింది. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం అనేటువంటి దేవుని మీద మన ఇల్లు కట్టుకుంటే, దేవుని వాక్యంతో మన ఇల్లు కట్టుకుంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మన హృదయం అనేటువంటి ఇల్లు, ఎందుకంటే ప్రియమని దేవుని బిడ్డలారా, ఈ శరీరం అనేటువంటి గృహము, శరీరం కూడా గృహం అండి. మనుషుల నివాసం ఉండే ఇల్లు, దేవుడి నివాసం ఉండే ఇల్లు, ఇల్లు రెండు రకాలండి. మనుషుల నివాసం ఉండే ఇల్లు ఒకటి, దేవుడి నివాసం ఉండే ఇల్లు. దేవుడి నివాసం ఉండే ఇల్లు మన హృదయమే, మన శరీరమే. ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రియమని దేవుని బిడ్డలారా, ఇల్లు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, గాలివాన లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇది కూలిపోతండి. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇల్లు కూలిపోతున్నాయి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారు, వారికి అది జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అందుకని దేవుని యొక్క వాక్యము మనకు బుద్ధి అండి. దేవుని వాక్యం ద్వారానే మనకు బుద్ధి వస్తుంది. వాక్యం లేకపోతే మంచి ఏంటో చెడేంటో మనకు తెలియదు, తప్పేంటో ఒప్పేంటో మనకు తెలియదు. దేవుని వాక్యం మనం విన్నప్పుడు తప్పేంటో ఒప్పేంటో మనం తెలుసుకుంటాం, ఆ తప్పును మానేసి, ఎందుకంటే ఆ చెడు మానేసి మంచిలో మనం జీవిస్తాం. దాని ద్వారా మన హృదయం అనే ఇల్లుకి ఎలాంటి మరణం రాదు, ఎలాంటి రోగం రాదు, ఎలాంటి యాక్సిడెంట్లు జరగవు. దేవుడు మనకు కాపుదలు ఇస్తాడు, మనకు క్షేమంగా ఉంటాం, మన ఇల్లు నిలిచిద్ది. అందుకని బండమే కట్టిన బుద్ధి గల ఆయన బండమే కట్టేడు ఇల్లు నిలబడిందంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ఇల్లుకి ఎలాంటి ప్రమాదాలు నష్టాలు జరగనీయకుండా దేవుడు కాపాడతాడు. ఎందుకంటే దేవుని వాక్యం అనే జ్ఞానం, దేవుని వాక్యం అనేటువంటి బుద్ధి అది నేర్చుకుంటున్నాడు కాబట్టి ఆ ఇంటికి ఎలాంటి ప్రమాదాలు జరగవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ప్రతి మనిషికి బుద్ధి చెప్పటం, ప్రతి మనిషికి గద్దించటం, ప్రతి మనిషిని గద్దించటం దేవుని వాక్యంతో, చేసే తప్పును బట్టి ఆ తప్పు అది చేయకూడదు అని గద్దించటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ వాక్యానికి ఎవరైతే లోబడతారో ఆ ప్రతి మనుషుడు, ప్రతి స్త్రీ కానీ, ప్రతి పురుషుడు కానీ, ప్రతి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా చెప్పచ్చు, వారందరూ కూడా సంపూర్ణంగా ఉంటారు, పరిపూర్ణంగా ఉంటారు. క్రీస్తు సంపూర్ణత మనం కలిగి ఉంటే ఇంకా అంతకంటే ఇంకా మించింది ఏమీ లేదు. ప్రియులారా, దేవుని రాజ్యానికి మనం అర్హులమే. ఎందుకంటే ఎట్టి అర్హత, ఎట్టి మనకు ఆటంకము లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మన జీవ పునరుద్ధానికి వెళ్తాం, తీర్పు పునరుద్ధానికి వెళ్ళం. ప్రియులారా, ఎందుకంటే సంపూర్ణత మనలో లేకపోతే ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని బోధించిన, ఎన్నో సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఉండా, లేకపోతే మనం చూసినట్లయితే శిష్యుడిగా మనం ఉండా, మనం ఖచ్చితంగా తీర్పు పునరుద్ధానానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే మన ఆత్మ ఆ తీర్పు పునరుద్ధానికి వెళ్ళాలి, ఆ తీర్పులో నిలబడాలి. తర్వాత తదనంతరం మనం నిత్య నరకానికి వెళ్ళాలి, నిత్య మోక్షానికి వెళ్ళలేం. నిత్య మోక్షానికి వెళ్ళాలంటే సంపూర్ణత మనలో ఉండాలి, పరిపూర్ణత మనలో ఉండాలి. ఎందుకంటే నిర్దోషత్వం మనలో ఉండాలి, నిర్దోషులుగా మనం ఉండాలి, పరిపూర్ణులుగా మనం ఉండాలి, పరిశుద్ధులుగా మనం ఉండాలి, నిరపరాధులుగా మనం ఉండాలి. ఎందుకంటే జకరయా, ఎలిజబెత్ నిజంగా మరి వారు పరిశుద్ధులుగాను, లోకాసువార్త మొదటి అధ్యాయం మనం చూస్తే వారు ఎలాగున్నారంటే నిజంగా దేవుని సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారు వారు. ఎందుకంటే మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, ఆ 10 ఆజ్ఞల ప్రకారం, ఇంకా అయ్యే కాకుండా సకలమైన ఆజ్ఞలు దేవుడు ఎన్ని ఆజ్ఞలు అయితే ఇచ్చాడు అన్ని ఆజ్ఞల ప్రకారం దేవుని ప్రతి మాట చొప్పున వారు జీవిస్తున్నారన్న మంచిగా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారుగా మనందరం కూడా ఉంటే అది ఎంతో ధన్యత అండి, అది ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, దాని ద్వారా మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, పైన ఆశీర్వాదం, భూమి మీద మనకు కావాల్సిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. అబ్రహాం ఆదికాండం 13 అధ్యాయం మనం చూసినట్లయితే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడిగా ఉన్నాడు.
మరలా మనం చూసినట్టు 24 అధ్యాయంలో అబ్రహాము అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడంట. ప్రతి విషయంలోనూ ఆశీర్వాదం, శరీరానికి ఆశీర్వాదం, జీవానికి ఆశీర్వాదం, ఆత్మకు ఆశీర్వాదం, మూడిట్లో కూడా మన ఆశీర్వాదం. మన ఆత్మ నిత్య రాజ్యమైన పరలోకంలోకి మన ఆత్మ వెళుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నిజంగా మనం చూసినట్లయితే మరి సంపూర్ణత పరిపూర్ణత లేకపోతే పైన ఆశీర్వాదం, ఆ పరలోకం కనుక మనం అనుభవించకపోతే, అక్కడికి వెళ్ళకపోతే నిత్య నరకానికి వెళ్తే రోజు ఏడుపు యాతనే. ప్రతిరోజు కొన్ని వేల సంవత్సరాలు యుగ యుగాలు కూడా ఆ నరకంలో రోజు యాతనే అనుభవిస్తాం. ప్రియులారా, ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, ఎంత యాతన అనుభవిస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజర్ను పంపించయ్యా, నా యొక్క నాలుక మీద ఒక్క బొట్టైనా వేస్తాడు అని చెబుతున్నాడు. ఆ ధనవంతుడు నరకంలో ఉన్నాడు, దానికి దీనికి చాలా దూరం. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రారని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నాం? ధనవంతుల వలె ఉన్నామా? నిజంగా మనం చూసినట్లయితే లాజర్ వలె మనం జీవిస్తున్నామా? ధనవంతుడు ఈ లోకం కోసం జీవించాడు, తన సంపాదన కోసం జీవించాడు, ఈ లోకంలో బహుభాగ్యం కోసం జీవించాడు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతల కోసం జీవించాడు, ఆస్తి కొరకు జీవించాడు, కానీ దేవుని కోసం జీవించలేదు. లాజర్ మనం చూసినట్లయితే ఆయనకు వస్త్రాలు సరైన లేవు, ఆహారం లేదు, గృహం లేదు, కుష్టివ్యాధి, ఆరోగ్యం లేదు, అయినప్పటికీ దేవుని కోసం బ్రతికాడు. నిజంగా మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేవుని కోసమా, మన కోసమా, ఈ లోకం కోసమా? మనం విమర్శ చేసుకోవాలి, మనకు ఆలోచన కలిగి ఉండాలి. ఈ ఆలోచన ఏమీ లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఒక దినాన నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ పడే యాతన అంతా ఇంత కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఆ యాతనలోకి వెళ్ళకోకుండా ఉండాలని, నిత్య మోక్షంలో ఉండాలని ప్రతి సేవకుడు కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, వాక్యాన్ని మీకు అందిస్తున్నాడు. అందులో భాగంగానే దేవుని కృపను బట్టి నేను కూడా మీకు వాక్యాన్ని అందిస్తున్నాను. సంపూర్ణతలకు రావాలని, పరిపూర్ణతలకు రావాలని, పరిశుద్ధులుగా ఉండాలని, నిరపరాధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, మీలో అరమార్క ఏమి లేకుండా ఉండాలని ఉదక స్నానం చేపించాడు దేవుడు. ఎందుకంటే సంఘము ముడతైనను మాలిన్యమైన ఉండకూడదని తన స్వరక్తం ఇచ్చాడు. ఆ రక్తం ద్వారా శుద్ధులను చేయబడాలని, తన రక్తంతో మన అందరం శుద్ధి చేయబడాలని. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుని రక్తమే మనల్ని శుద్ధి చేసేది. ఈ లోకంలో ఏ రక్తం శుద్ధి చేయలేదు, ఏ నీళ్లు మనల్ని శుద్ధి చేయలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే, వాక్యమైన నీరే మనల్ని శుద్ధి చేసేది. కాబట్టి మనం చూసినది వాక్యమైన రక్తమే మనల్ని శుద్ధి చేసేది. అటువంటి శుద్ధి మన అందరం కూడా కలిగి దేవుని రాజ్యాన్ని అర్హులం అవ్వాలని, దేవుడు మిమ్మల్ని అందరం కూడా అలాంటి ఆశీర్వాదంలోకి నడిపించాలని, సంపూర్ణత నడిపించాలని, పరిశుద్ధులుగా జీవించేటట్లు చేయాలని నేను ఈ వాక్యాన్ని చెప్పి ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ రాజ్యం గల తండ్రి, దయగల నాయన, ప్రేమగల ప్రభువా, క్రీస్తునందు సంపూర్ణత పరిపూర్ణత అయ్యా నాయన ప్రభువా, ఆనాడు పౌలు గారు కొలసే ప్రజలకి ఎంతగానో చెప్పి నాయన ఆ మాటలు ప్రభువా నీ యొక్క గ్రంథంలో బైబిల్లో రాయబడి ఉండి అయ్యే వాక్యాలను మరల మేము ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఆ వాక్యముల ద్వారా మాతో మాట్లాడారు, మీకు అందన సర్వలోకానికి మాట్లాడారు. ఈ టీవీ ద్వారా ఎందరైతే వినిస్తున్నారో వారందరూ కూడా మార్పు చెందినట్లు, సంపూర్ణంగా ఉన్నట్లు, పరిశుద్ధులుగా ఉన్నట్లు, వారిలో ఉన్న పాపాన్ని తీసివేసుకుని, దోషాన్ని తీసివేసుకుని ప్రభా వారి హృదయాన్ని కడుక్కుని నిర్మలమైన మనసు అయా ప్రభా నా తండ్రి ముడత మాలిన్యం లేనటువంటి హృదయము మనసు కలిగి ప్రభా నీలో జీవించినట్లు చేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 7:30 వరకు బైబిల్ జీవన వేషణ బైబిల్ వాక్య ధ్యానములకు ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ఈ ఒక వాక్యములు విని ఆశీర్వదించబడాలని ప్రభుని యేసు నామంలో మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆమేన్.